నారు ఉటే వేరు అంటూ డైలాగ్స్ చెప్పడంలో ఒక కొత్త వరవడి ప్రవేశపెట్టిన విలక్షణ నటుడు మోహన్ బాబు. ఒక నటుడు ఒకే సమయంలో హీరోగా విలన్గా నటించి ప్రేక్షకుల మెప్పు పొందడం అంత సులువైన విషయం కాదు. విలన్గా నటించి హీరోలైన వారు ఉన్నారు, హీరోలుగా నటించి విలన్గా మారిన వాళ్ళు ఉన్నారు. అయితే ఏకకాలంలో కొన్ని చిత్రాల్లో హీరోగా మరికొన్ని చిత్రాల్లో విలన్గా నటించిన ఏకైక నటుడు మోహన్ బాబు. సాధారణంగా ఏ నటుడు తన కెరీర్పై ఇలాంటి ద్విపాత్రాభినయం చేయడానికి సాహసించడు. అందుకే తన రూటే వేరు అని నిరూపించుకున్నారు మోహన్ బాబు. మోహన్ బాబులో చక్కని అభిరుచి కలిగిన నిర్మాత కూడా ఉన్నారు. ఆ నిర్మాతకు నచ్చిన సినిమా మలయాళంలో హిట్ అయిన చిత్రం. ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా రూపొందిన చిత్రం కేరళలో సంవత్సరం ఆడింది. ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం ఎంతోమంది తెలుగు నిర్మాతలు పోటీ పడ్డారు. చివరకు క్రాంతి కుమార్ ఆ హక్కులు దక్కించుకున్నారు. చిత్రం సినిమా గురించి చాలామంది హీరోలకు తెలుసు, కానీ ఎవరూ నటించడానికి ముందుకు రాలేదు. ఎవరి భయాలు వారివి. రెగ్యులర్ సినిమాకు భిన్నంగా వెళ్ళి రిస్క్ చేయడం ఎందుకని ఎవరికి వాళ్ళు వెనక్కి తగ్గారు. కానీ మోహన్ బాబుకి అలాంటి భయాలు లేవు. చిత్రం సినిమా తెలుగులో తీస్తే తనకు వెరైటీ అవుతుందని నమ్మారు. అందుకే క్రాంతి కుమార్ను రిక్వెస్ట్ చేసి చిత్రం హక్కులు తీసుకున్నారు. దర్శకుడు రాఘవేంద్రరావు దగ్గరకు వెళ్ళి ఈ సినిమా చేయమని అడిగారు మోహన్ బాబు. ఆ సమయంలో జగదేక వీరుడు, అతిలోక సుందరి వంటి సెన్సేషనల్ హిట్ తీసి ఉన్నారు రాఘవేంద్రరావు. అయినా మోహన్ బాబు కోరిక కాదనలేక సరేనన్నారు. హీరోగా ఏమాత్రం మార్కెట్ లేని మోహన్ బాబుతో రాఘవేంద్రరావు సినిమా చేస్తున్నారని తెలియగానే పరిశ్రమ నివ్వెరబోయింది. విలన్గా ఎస్టాబ్లిష్ అయ్యి హీరోగా తన సినిమాలకే పరిమితమైన మోహన్ బాబుతో నువ్వు సినిమా చేయడం ఏమిటని రాఘవేంద్రరావును అడిగిన వాళ్ళు ఉన్నారు. ఎవరేమి అన్నా రాఘవేంద్రరావు ఇచ్చిన మాటకు వెనక్కి తగ్గలేదు. మోహన్ బాబుకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారు. 1990 జూన్ 2 సికింద్రాబాద్లోని దక్కన్ కాంటినెంటల్ హోటల్లో అల్లుడు గారి షూటింగ్ మొదలైంది. మోహన్ బాబు గురువు దాసరి నారాయణరావు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముహూర్తపు షాట్కు అక్కినేని నాగేశ్వరరావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా శ్రీదేవి క్లాప్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి గౌరవ దర్శకత్వం వహించారు. చిత్రం మూలకథకు కొన్ని మార్పులు చేర్పులు చేశారు. వరహాలరావు అనే నిర్మాత దగ్గర అల్లుడు గారి టైటిల్ ఉందని తెలిసి మోహన్ బాబు అడగగానే ఆయన ఇచ్చారు. అల్లుడు గారి షూటింగ్ తొలి షెడ్యూల్ హైదరాబాదులో, 2వ షెడ్యూల్ తలకోనలో జరిగాయి. రాఘవేంద్రరావు దర్శకత్వంలో మోహన్ బాబు హీరోగా నటించిన తొలి చిత్రం ఇదే. ఈ సినిమాకు 85 లక్షలు అవుతుందని మొదట అనుకున్నారు. అయితే దానికంటే 5 లక్షలు తక్కువే అయ్యింది. మోహన్ బాబు ఖర్చు పెడతానికి సిద్ధపడిన రాఘవేంద్రరావు వద్దని వారించేవారు. అనవసరపు ఖర్చులు తగ్గించుకుంటూ 42 రోజుల్లో చిత్రాన్ని పూర్తి చేశారు రాఘవేంద్రరావు. ఆ చిత్రంలో శోభన, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణది అతిథి పాత్రే. ఆమెపై చిత్రీకరించిన ముద్దబంతి పువ్వులో మూగ భాషలు పాట ఇప్పటికీ హిట్టే. అల్లుడు గారు సినిమా కొనడానికి బయ్యర్లు ముందు కాస్త వెనక ముందు ఆడారు. ఈ సినిమాతో తాడో పేడో తేల్చుకోవాలనుకున్న మోహన్ బాబు బయ్యర్లు కొనని ఏరియాల్లో తనే సొంతంగా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. మోహన్ బాబు ఆర్థిక పరిస్థితి రాఘవేంద్రరావుకు తెలుసు, కనుక రిస్క్ తీసుకుంటున్నావేమో ఆలోచించుకో అన్నారు. భగవంతుడు ఉన్నాడు, ఈ సినిమా ఆడితే నీ వల్లే ఆడాలి అన్నారు మోహన్ బాబు. అల్లుడు గారు హిట్ అయ్యి మోహన్ బాబు బయటపడ్డారు. కానీ ఫ్లాప్ అయితే ఉన్న ఇల్లు అమ్ముకొని భార్యాపిల్లలతో వీధిన పడేవారు.
హీరోగా నాకు జీవితంలో మళ్ళీ సక్సెస్ వస్తుందా అని తనని తాను ప్రశ్నించుకున్న రోజులు, రాత్రులు ఒంటరిగా కూర్చొని మోహన్ బాబు ఏడ్చిన సందర్భాలు ఎన్నో. హీరోగా హిట్ కోసం 7 ఏళ్ళు ఎదురు చూసిన మోహన్ బాబుకు అల్లుడు గారు భారీ విజయం అందించింది. 12 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన అల్లుడు గారు వేడుకను మద్రాసులోని పాంగ్రోవ్ హోటల్లో నిర్వహించారు మోహన్ బాబు.